పల్నాడు ప్రాంతపు విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. పల్నాడు విశేషాలు కరోనా నేపథ్యంలో గుంటూరు జిల్లా దుర్గి మండలం ఆత్మకూరు గ్రామంలో 2500 మాస్కులు ఉచితంగా పంపిణీ చేశారు వైసీపీ నాయకులు. ఈరోజు ఆత్మకూరు గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గ్రామ కార్యకర్తలు, పెద్దలు, ప్రతి ఒక్కరూ కూడా అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈ కోవిడ్ 19 దాని సందర్భంగా కోవిడ్ 19 ఈ కరోనా వైరస్ వ్యాప్తి చాలా విపరీతంగా వృద్ధి చెందుతున్నందువలన ప్రతి ఒక్కరికి ఎలా దాన్ని నిర్మూలించాలి, వాటికి సలహాలు ఏంది, దాన్ని ఏ విధంగా ఫాలో అవ్వాలని ఈ విధంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ముఖ్యంగా పల్లెటూరు గ్రామంలో నేను ఈ 2-3 రోజుల నుంచి చాలా వరకు అబ్జర్వ్ చేస్తాను. పల్లెటూరు గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా చెట్ల కింద కూర్చోవటం, అరుగుల మీద కూర్చోవటం, గుంపులు గుంపులుగా కూర్చొని మన రాజకీయ నాయకులు చాలా విధంగా చెప్తున్నారు, దూరం పాటించండి, సామాజిక దూరాన్ని పాటించండి, ఒక్కొక్కరు శానిటైజర్ను ఉపయోగించుకోండి, మీ వ్యవసాయ పనులను ఎవరినూ ఆపలేదు. కాకపోతే ఏంటంటే మీ వ్యవసాయంలో ఉండి ప్రతి ఒక్కరు కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు. చాలా దగ్గరగా కూర్చొని చిట్ చాట్ చేసుకోవటం, ప్రతి ఒక్కరు తెలుసు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువుకోని వాళ్ళు కూడా నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను, ప్రతి ఒక్కళ్ళు కూడా పాటించడం లేదు. ఇక నుంచైనా దయచేసి ఈ కోవిడ్ 19 కించేయడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా, ఇంకా మనం తెలియనప్పుడు 10 మందికి మళ్ళీ మనం చెప్పాలి ఏ విధంగా వస్తుంది, అసలు దీని నిర్మూలన ఎలా చేయాలి, ఏ విధంగా మనం ఈ కోవిడ్ 19 నుంచి మనం బయటపడాలి అని. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు ఎన్నో విధంగా చాలా వరకు మనకి లాక్డౌన్ చేయటం జరిగింది. ఈ లాక్డౌన్ కనీసం మనకి ఇప్పటికీ 20 రోజులు జరిగింది. ఈ 20 రోజుల నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంట్లో ఉండండి, క్షేమంగా ఉండండి, ఆ యొక్క అంటువ్యాధుల్ని మనం వద్దకి ప్రబలించకుండా చూసుకుందామండి, ప్రతి ఒక్కరూ కూడా కరోనా వైరస్ని పారదోలుదామండి అన్న ఉద్దేశం మీద మన ముఖ్యమంత్రి గారైతే, మన ముఖ్యంగా మన శాసనసభ్యులు, మాచర్ల శాసనసభ్యులు, ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారైతే అసలు నిరంతరం కృషి చేస్తున్నారు. ప్రతి ఒక్క ఊరికి వెళ్ళి ప్రతి ఒక్కటి కరోనా వైరస్ గురించి ప్రతి ఒక్కరికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు, ఎవరు కొన్ని ఊళ్ళల్లో కూరగాయలు పంచుతున్నారు, కొన్ని ఊళ్ళల్లో నిత్యావసరాలు ఏమైనా ప్రాబ్లం ఉన్నాయా, ప్రతి ఒక్క సిబ్బందిని, వైద్య ఆరోగ్య సిబ్బందిని పిలిచి వాళ్ళ యొక్క రిక్వెస్ట్ని కనుక్కొని ఎలా ఉంది, ఏ ఊరు పరిస్థితి ఎలా ఉందని మన ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్కటి మినిట్ మినిట్ అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. సో వారికి కూడా నా కృతజ్ఞతలు. ముఖ్యంగా ప్రతి ఒక్కరు ఆత్మకూరు గ్రామ ప్రజలందరికీ నేను మళ్ళా మనవి చేస్తున్నాను, ప్రతి ఒక్కరూ కూడా సామాజిక దూరాన్ని పాటించండి, ప్రతి ఒక్కరు ఈ మాస్క్ అనేది ఉపయోగించండి. మీ కేవలం ఈ మాస్క్ అనేది ఈరోజు నేను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా గ్రామంలో ప్రతి ఒక్కరు కనీసం వ్యవసాయ పనులకు పోతున్నారు, వ్యవసాయ పనులలో ప్రతి ఒక్కరు దగ్గర ఉండి ఆ మిర్చి కొయ్యడంలో కానీ పత్తి తీయడంలో కానీ దగ్గర కనీసం అవి మాస్క్ను ఉపయోగించుకొని దానివల్ల కరోనాని కొంచెమన్నా మనం కంట్రోల్ చేద్దామన్న ఉద్దేశం మీద ప్రతి ఒక్కరికి మాస్క్ని డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు నాకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. ఈరోజు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈ కరోనా వ్యాధి దృష్ట్యా ఈరోజు మాస్కులు పంపడం జరిగింది నాగిరెడ్డి ద్వారా. ఇది మా మాచల్ ఎమ్మెల్యే గారి పిలుపు మేరకు అన్ని ఊళ్ళల్లో కూడా ఇలా జరిపితే మాస్కులు ఉంటే కొంతలో కొంత మనకి మంచి దొరుకుతుందని, అందరికి కూడా ఈ ఊరు మొత్తానికి కూడా పంచాలని నాగిరెడ్డి గారు చేస్తున్నారు. మన ఎమ్మెల్యే గారు కూడా అందరికి కూడా పిలుపునిచ్చిండ్రు, 1% నేను సహాయం వాళ్ళు చేయమని చెప్పిండ్రు. నాగిరెడ్డి ఈ మాస్కులు మంచి కృతజ్ఞతలు చెప్తున్నాం. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పల్నాడు విశేషాలు.